ओम श्री गुरुभ्यो नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री सरस्वत्यै नमः। अंदर की नमस्कारम। ई रोजु वैशाख पुराणम 14वा अध्यायम पारायणम। श्रुतदेव महामुनि इट्लु पलिकेन, वैशाख मासमुन एंडकु बाधपड़ सामान्युलकु महात्मुलकु एंड वलनि बाध कलुगकुंडुटकै गोडुगुलनु इच्चिन वारि पुण्यमु अनंतमु। దానిని వివరించు కథను వినుము। పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది। వంగదేశమున కుసకేత మహారాజు కుమారుడగు హేమకాంతుడు అను రాజు కలడు। మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను। అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కింటిని వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమమునకు పోయెను। ఆ ఆశ్రమము సతర్చినులు అను మునుల ఆశ్రమము। అచటనున్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో ఉండిరి। ఆ విషయము ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానమీయక పోవుటచే వారిని చంపబోయెను। ఆ మునులు తనను ఆదరింపలేదు అని రాజు కోపగించెను। అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకులు అచటికి వచ్చి రాజును వారించి, ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలోనున్నారు, వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవించలేదు, ఇట్టి వారిపై కోపము కూడదు అని వారు పలికిరి। అప్పుడు కుసకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూచి, మీ గురువులు తపోదీక్షలోనున్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమిండు, అలసట వలన వచ్చిన కోపముతో పలికెను। అప్పుడు వారు, రాజకుమార, మేము భిక్షాన్నమును తినువారము, మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల యాజ్ఞ లేదు, ఇట్టి మేము నీకు ఆతిథ్యమును ఈయజాలము అని చెప్పిరి। హేమకాంతుడు, ప్రభువుల మగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షిస్తాం, మేమిచ్చిన అగ్రహారములో మున్నగు వానిని పొందియు, మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు, కృతజ్ఞులైన మిమ్ము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను। మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి। రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసి పిమ్మట హేమకాంతుడు తన రాజ్యమునకు మరలిపోయిను। కుసకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను। నీవు రాజుగా నుండ తగవని వానిని దేశము నుండి వెడలగొట్టెను। హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను। ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను। హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములని ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను। బ్రహ్మహత్యాదోషమున నిలుకడలేక అడవులని బట్టి తిరుగుచూ జీవించుచుండెను। ఇట్లుండా వైశాఖ మాసమున త్రితుడు అను ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను। ఎండ వేడికి భయపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్చిల్లెను। దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూచి జాలిపడెను। మోదుగా ఆకులను తెచ్చి ఎండ పడకుండా గొడుగుగా చేశెను। తన వద్ద ఉన్న సొరకాయ బుర్రలోనున్న నీటిని చల్లి వానిని సేద తీర్చెను। త్రితుడును వాను చేసిన ఉపకారముచే సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా నుండెను। హేమకాంతుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడువును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీయూ పోయెను। దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను। కొంతకాలమునకు అతడు రోగగ్రస్తుడయ్యుండెను। పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములను కొనిపోవచ్చిరి। హేమకాంతుడును వారిని చూచి భయపడెను। వైశాఖమున మోదుగాకుల గొడుగును
సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యబలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమకాంతుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపు. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమకాంతుని వారి నుండి రక్షింపు. హేమకాంతుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను, ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు, మోదుగాకుల గొడుగు నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణసంపన్నుడు, నీకు సాటి అయినవాడు. కావున వీనిని రాజుగా చేయమని నా మాటగా కుశకేతువు రాజుకు చెప్పుము అని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమకాంతుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమకాంతుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమకాంతుని తండ్రియగు కుశకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పి వానికి అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను, స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషముతో తన పుత్రిని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకి ఏగి తపమాచరింపబోయెను. విశ్వక్సేనుడును, కుశకేతువును హేమకాంతుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకు అరిగెను. హేమకాంతుడు మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖమాసమున వైశాఖ వ్రతమును, దానికి చెందిన దానములను చేసి విష్ణుప్రీతికి పాత్రుడయ్యెను. బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రుయుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వభోగములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపమును దహించినవి, ధర్మార్థ కామమోక్షములను కలిగించినవి, ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమునిచ్చును అని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇంతటితో 14వ రోజు పారాయణం కూడా ముగిసింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం.